హలో, నమస్తే మహిపాల్ అన్న. నమస్తే నమస్తే. ఎవరన్నా అన్నా, మాది నిజామాబాద్. చెప్పండి అన్న. ఏమయ్య, కాంగ్రెస్ పార్టీ వస్తే అది రుణమాఫీ, ఇది రుణమాఫీ అని చెప్తీవన్నా. ఏం పేరు? నీ పేరు ఆ ఏం పేరు? నీ పేరు నా పేరు సాయి అన్న. ఏం పని చేస్తాను? ఏం పని చేస్తామన్నా? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉంటుంది అన్న. ఏం పండిస్తారు? కదా వరి పండిస్తాం. ఏ ఊరు అంటది? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాడ్స అన్న. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాడ్స బాడ్సేనా? ఏం చదువుకున్నారు మీరు? 10th పాస్ అయినా. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తానంట. రైతు బాధ్యత ఏమన్నా ఎకరం 15,000 వేస్తున్నాడు మీ రేవంత్ అన్న. మీరేమంత అంటే మీకు కాదా సీఎం? మాకెవరడు అన్నాడు? మా కేసీఆర్ ని ఓడగొట్టిపించినావు కదా నువ్వు. నేను ఓడగొట్టుడైందన్నా? ప్రజలందరూ ఓడగొట్టారు. ప్రజలు ఎవరు ఓడగొట్టినారా? నువ్వు మీడియాలో మల్లుగాడు, నువ్వు తీన్ బార్ మల్లుగాడు, నువ్వు అది ఎంపీ అయ్యి గడ్డకెక్కిన అనుకుంటున్నావు అన్నా? తీన్ బార్ మల్లుగాడు, నువ్వు చేసిన కుట్రలు ఇవన్నీ. కుట్రలు ఏమున్నాయన్నా? మరి ఏమయ్యన్నా? మీడియా మీరు ముంగడ పెట్టరు ఎందుకు? రైతు బందేది, రుణమాపేది, మహిళలకు 2,500 ఇవి. అడుగుడే ఉంటదన్నా, వచ్చేదాకా అడగాలి. ఏం అడగాలి? మన కేసీఆర్ ని మేము అడిగినామన్నా, ఆయననే చేసిండు పటాపట్ 2,000 చేసేసిండు పింఛన్, తెలుసా? సరే, ఆయన కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఏడో కట్టించిండన్నా. ఎందుకు కట్టియరా అన్న? చూడుపో ఎక్కడెక్కడ ఉన్నాయో. మా ఊర్లో అయితే రాలే. మరి మా ఊర్లో ఒక్కటి కూడా రాలే. డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఇస్తాని ఒక్కటి ఇవ్వలేదు. ఈయనేం చేసిండన్న? మరి మరి ఈయన కూడా ఇవ్వలేదు, ఆయన కూడా ఇవ్వలేదు. ఆయన ఎందుకు వెనకేసుకొచ్చాడు? మరి 8 నెలల నుంచి ఈతను ఏం చేసిండన్న? అవునన్న, ఈయన చేయలేదు. ఇసు పెట్టేయాలన్న? మరి ఉంటది కానీ ఈయన చేయలేదు, ఆయన చేయలేదు. ఇద్దరిని అడగాల్సిందే. నువ్వు ఆయన వెనక తీసుకురాల్సిన అవసరం, నేను ఈయన వెనక తీసుకురాల్సిన అవసరం. అప్పుడు అంటే కదన్నా, నన్ను కొట్టిర్రన్నా, నన్ను తిట్టిర్రన్నా, నన్ను కిడ్నాప్ చేసిర్రన్నా అంటివి కదా అన్న. మరి చేపించిండు కదా మీ కేసీఆర్. ఏ నిన్ను నీ నీ గురి నిన్ను ఒక్కొనే పట్టుకోమన్నాడా? ఒక చూపు ఒకరిని ఒక చూపు చూడొద్దన్న మీ మీడియా వాళ్ళు. మీరు కూడా రైతులు ఒకరిని ఒక చూపు ఇంకొకరిని ఒక చూపు చూడొద్దు, అందరిని అడగాలి అంటున్నా. నిర్వాహకు రైతు బంధు పడేది అన్న మాకు. అవునన్నా, రైతు బంధు పడకపోతే అడుగుదాం గాని కేసీఆర్ వెనకేసుకురావాల్సిన అవసరం లేదు అంటున్నా. నువ్వు రేవంత్ వెనకేసుకొస్తున్నావు? నేను ఎందుకు వెనకేసుకొస్తున్నా? నేను ఎందుకు అడుగుతలే? మీరు వీడియో చూడండి, పిఎంఆర్ టీవీ. ఎప్పుడు ఎప్పుడు పడ్డాయి? మీరు ఛానల్ లో చూడండి అన్న, నేను అడిగే చూడండి. రోజు చూస్తా నీ ఛానల్. మహిపాల్ రెడ్డి అన్న, డాక్టర్ మహిపాల్ రెడ్డి అన్నావు కదా. నీకు నా పేరేమి తెలియదు? ఎందుకు తెలియదు? తెలియదే, నేను కాలెట్లో చేసిన నీకు. మహిపాల్ రెడ్డి కాదు నేను, మరి మహిపాల్ యాదవ్ నా పేరు. యాదవ్ అనే రెడ్డి అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు నువ్వు రెడ్డి కిందికి వస్తున్నావు నాకు. దేవుడా, సరే రెడ్డి అయినా యాదవ్ అయినా అందరం ఒకటే కానీ అడుగుదాం అన్నా. కదా అన్న, పేరేం పేరు అన్నారు? నా పేరు సాయిల్ అన్న. సాయిల్ అన్న, ఈ గవర్నమెంట్ ని కూడా అడుగుతాము. మీరేం మరి ఏం అడుగుతారన్నా? అడుగుతారన్నా ఏం అడుగుతారన్నా అంటే ఏం చెప్పాలి నీకు? అడుగుతాము అని చెప్తున్నా. వాగ్దానాలు చేసిన ఏమయ్యన్నా? అడుగుదాము, అన్ని అడుగుదాము. మీరేం మరి కాకండి. సరేనా, నువ్వు అని ఓడగొట్టాలని బాగా చిత్రం ఉండే నీకు. సుడంగ కుట్ర మరి మమ్మల్ని తన్నిండు కొట్టితే ఏం చేస్తాడు? పీకుడు పని చేస్తాడా మల్లుగాడు? అన్నా నాతో సాయి అన్న, నాతో గొడవ ఎందుకు లేదు కానీ నేనైతే అడుగుతలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద అడుగుదాం. ఇంత ముందు గొడవలు నువ్వు చూడ పెట్టుకున్నావు కదా. నేను ఎవ్వరికి ఫోన్ చేయాలి? నేను ఎవ్వరికి ఫోన్ చేయాలి? నేను ఫోన్ చేసి అన్నా, నేను ఫోన్ చేసి ఎవరిని ఏమనలేదు. నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవన్నా? ఎన్నిసార్లు చేసావని ఇవ్వాల ఫోన్ అంటే 100 కాల్స్ వస్తే కొన్ని లిఫ్ట్ చేస్తాం, కొన్ని లిఫ్ట్ చేయమన్నా. నేను ఇప్పుడు వేరే పని మీద వెళ్తున్నా, మళ్ళా మాట్లాడతా. ఓకేనా? ఓకే కాదన్నా, మీరు పట్టించుకోవాలా మీడియా కాదా? పట్టించుకుంటా అంటున్నా, పట్టించుకుంటా అన్నా. చెప్పాలి, చూస్తామన్నా, మళ్ళా చేస్తా కాల్. రైట్.